కాన్వెంట్ స్కూళ్లకు ధీటుగా సరస్వతి విద్యాపీఠం పాఠశాలలను తయారు చేస్తున్నామని దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన మంత్రి లింగం సుధాకర్ రెడ్డి తెలిపారు. విదేశీయుల దాడి వల్ల ఎన్నో వికృతులు మన సమాజంలోకి చొప్పించబడ్డాయని వాటన్నింటినీ తరిమి కొట్టాలంటే శిశు మందిర్ యొక్క విద్యా విధానం ఉత్తమ మార్గం అన్నారు. సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం తడకపల్లిలోని శ్రీ విద్యారాణి ఆవాస విద్యాలయంలో నూతనంగా నిర్మించిన బాలికల వసతి గృహాన్ని సరస్వతి విద్యాపీఠం జిల్లా అధ్యక్షులు తడకమళ్ళ ఈశ్వరయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు ప్రసంగించారు. స్వాతంత్ర అనంతరం భారతీయ విద్యా విధానాన్ని అమలు చేయడం కోసం సరస్వతి శిశు మందిరాలు ప్రారంభమయ్యాయన్నారు. దేశమంతటా కూడా శిశు మందిర్ పాఠశాలను నెలకొల్పండి అని ప్రజలే శిశు మందిరాలను వాళ్ల వాళ్ల ప్రాంతాలకి లాక్కొచ్చారన్నారు. చాలా కాలంగా మాతృభాషణకే ప్రాధాన్యం ఇచ్చామని కానీ ఇంగ్లీష్ మీడియం మోజులో విద్యార్థులు పాఠశాలలకు రావడం తగ్గడంతో శిశు మందిరాలు కూడా ఆంగ్ల మాధ్యమానికి మారిపోయాయన్నారు. ప్రస్తుతం శిశు మందిరాలను కాన్వెంట్ స్కూళ్లకు ఏమాత్రం తీసిపోకుండా నడపడానికి ప్రయత్నం చేస్తున్నామని దానికి ఆదర్శంగా హైదరాబాద్ లోని శారదధామంలో శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ కూడా స్థాపించబడిందన్నారు. అతి తక్కువ సమయంలోనే 900 మంది విద్యార్థులతో ఆ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డు పెట్టే పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు. అదే స్థాయిలో సిద్దిపేటలో కూడా పాఠశాల నెలకొల్పడానికి ఈశ్వరయ్య బృందం ప్రయత్నిస్తుందని వారికి సరస్వతి మాత ఆశీర్వాదం ఉంటుందని చెప్పారు. ఇందుకోసం సహకరిస్తున్నటువంటి దాతలు అందరికీ కూడా విద్యాపీఠం తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాంత కార్యదర్శి ముక్కాల సీతారాములు, కాటం రవీందర్, ప్రబంధకారుని సభ్యులు, సమితి సభ్యులు, ప్రధాన ఆచార్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చక్కని వసతి గృహం నిర్మాణం జరుగుతుండడం జరిగింది. ఈ నిర్మాణానికి సహకరించినటువంటి దాతలు జిఆర్ సూర్యరాజు గారు, శివకుమార్ గారు, కొండవెల్లి శేఖర్ గారు, ఆ దాతలతో భవనం ప్రారంభించబడి ఉంది. పిల్లలకు మంచి వసతితోటి అటాచ్డ్ టాయిలెట్స్ తోటి నిర్మాణం చేయడం జరిగింది. భవిష్యత్తులో ఈ పాఠశాలలో సిబిఎస్ఈ సిస్టమ్ తోటి పాఠశాల కొత్తగా నిర్మాణం చేయాలని, దేశీయ స్థాయిలో కూడా మా విద్యార్థులు ఆటల పోటీలో సెలెక్ట్ అయినారు. అన్ని రంగాల అభివృద్ధి కనపడుతుంది. సమీప భవిష్యత్తులో ఈ పాఠశాల గొప్ప విద్యా కేంద్రంగా వెలిసిల్లగలదు. శ్రీ విద్యారాణి ఆవాస విద్యాలయం తడకపల్లి కింద మాకు రూమ్ చాలా బాగాలేకుండే పైన నిర్మించారు. మాకు చాలా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. సో వెరీ హ్యాపీ. చైర్మన్ గారికి మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.